నిన్న మనం ఎలక్ట్రాన్స్ ఎలా డిస్కవరీ చేస్తారు అనేది ఈ రోజు క్లాస్ లో చెప్తున్నాం చెప్పాను కదా. డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టుడే టాపిక్ ఈస్ డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ని ఎలా కనిపెట్టారు అనేది చూద్దాం. ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ని కనిపెట్టే వారు అంటే ఎలక్ట్రాన్స్ ని డిస్కవర్ చేసిన వారు ఎవరు అంటే జేజే థామ్సన్. జేజే థామ్సన్ ఎలక్ట్రాన్స్ ని డిస్కవర్ చేశారు. బట్ ఎలక్ట్రాన్ అని ఏం పెట్టిన సైంటిస్ట్ స్ట్రాన్ స్ట్రాన్ అనే సైంటిస్ట్ ఎలక్ట్రాన్ అనే నేమ్ ఇవ్వడం జరిగింది. జేజే థామ్సన్ ఎలక్ట్రాన్స్ ని డిస్కవర్ చేశారు. స్ట్రాన్ అనే సైంటిస్ట్ ఎలక్ట్రాన్స్ ని నేమ్ ఇవ్వడం జరిగింది. మనకి మైకల్ ఫారడే అనే సైంటిస్ట్ ఫారడేస్ లాస్ అనేది మీరు సెకండ్ ఇయర్ లో నేర్చుకుంటారు. వాటిని ప్రపోజ్ చేయడానికి అంటే ముందు ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. ఏంట ఎక్స్పెరిమెంట్ అంటే ఎలక్ట్రాన్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ దేనికి డిశ్చార్జ్ ట్యూబ్ అంటే ఉద్గార నాళము, విద్యుత్ ఉద్గార నాళము అని అంటాం. ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నారు. ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్ అంటే ఏమంది బట్ గ్లాస్ ట్యూబ్ అనమాట. ఇలా గ్లాస్ ట్యూబ్ ని తీసుకున్నారు. ఈ ట్యూబ్ లో ఇలా ఎలక్ట్రోడ్స్ ని ప్లేస్ చేయడం జరిగింది. ఈ టూ ఎలక్ట్రోడ్స్ ని కూడా ఇండక్షన్ కాయిల్ కి కనెక్ట్ చేశారు. ఓకేనా. అలాగే వాక్యూమ్ పంప్ అరేంజ్ చేశారు అనమాట. ఈ వాక్యూమ్ పంప్ అరేంజ్ చేశారు. దీనికి ఏమంటాం మనము, దిస్ ఈస్ డిశ్చార్జ్ ట్యూబ్.
ఏ ఆవేశం ఉండొచ్చు? ఋణావేశం ఉండి ఉండొచ్చు.
ఉండొచ్చు వాటికి పార్టికల్ నేచర్ ఉంటుంది అలాగే వాటికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది అని ఈ త్రీ అసంప్షన్స్ మనకి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుస్తుంది. Electron, a party.